హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా యొక్క కెమెరాలను సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ని పీకి పడేసింది భారత్ అదేలాగో ఈ వీడియోలో చూద్దాం వాస్తవానికి ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై రాత్రిన దాదాపు ఐదు వందల మంది చైనా సైనికులు బ్లాక్ టాప్ హిల్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నారు అప్పటికే బ్లాక్ టాప్ హిల్ మీద చైనా యొక్క సర్వేలెన్స్ కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే వీళ్ళు మరిన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని అక్కడ దించుదామని అనుకుంటున్నారో మనసులో ఆ రకంగా వ్యూహంతో వాళ్ళు వెళ్తున్నారో అప్పుడు భారత్ వారిని వారించింది వారు వినకపోతే ఇక డైరెక్టు వారిని పూర్తిగా భగాయించేసి ఆ తర్వాత బ్లాక్ టాప్ హిల్ మీద ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా పీకి పక్కన పడేసింది ఇవన్నీ చైనాకి అనుసంధానంగా ఉన్నాయి ఇవి బ్లాక్ టాప్ హిల్ మీద కూర్చొని చుట్టూ ఉన్న లోతు ప్రాంతాలన్నింటి మీద నిఘా వేస్తూ ఉండేవి ఇప్పుడు వాటిని పీకి పడేయడం ఆ తర్వాత భారత్ జెండా ఎగరవేయడం అక్కడ జరిగింది వాస్తవానికి ఎల్ఏసి దగ్గర ఇది మన భారత ప్రాంతమే కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ ప్రాంతాన్ని చైనా గుంజుకుంది ఇప్పుడు తిరిగి భారత్ మళ్ళీ తన ప్రాంతాన్ని తాను స్వాధీనం చేసుకుంది ప్యాంగాంగ్కి దక్షిణాన ఈ బ్లాక్ టాప్ హిల్ మీద ఈ పని జరిగింది మొత్తానికి పాంగాంగ్ వద్ద పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది మరోవైపు దీని అంతటికీ సమాధానంగా చైనా లైట్ వెయిట్ ట్యాంకులన్నింటినీ మోహరిస్తోంది పూర్తిగా గందరగోళ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది అన్ని రకాలుగా భారత్ని బెదిరిస్తోంది భారత్ మాత్రం వెనకడుగు వేయకుండా కొన్ని హిల్ టాప్స్ని స్వాధీనం చేసుకుంటోంది ఎప్పుడైతే హై ఆల్టిట్యూడ్లో ఉంటామో చుట్టుపక్కల గోతుల ప్రాంతాలు లోయల ప్రాంతాలన్నింటినీ కూడా మనం స్వాధీనంగా చూడొచ్చు నిఘా పెట్టొచ్చు కానీ అలాంటి టాప్స్ అన్నీ చైనా స్వాధీనం చేసుకుని భారత్ని ఆటాడిస్తోంది ఇన్ని రోజులు ఎప్పుడైతే చైనా ఈ జిత్తుల మారితనం మొదలుపెట్టిందో భారత్ మీద ఇక భారత్ కూడా వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది ఈ బ్లాక్ టాప్ హిల్ని స్వాధీనం చేసుకున్నాక అప్పుడు అర్థమైంది చైనాకి భారత్ రంగంలోకి దిగింది ఇక ఏమాత్రం వెనకడుగు వెయ్యదు అని చైనా గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తుతున్నాయి అయినా బయటికి మాత్రం గంభీరంగా వాదిస్తోంది ముఖ్యంగా గ్లోబల్ టైమ్ పత్రిక భారత్కి అనుగుణంగా కాకుండా అక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించకుండా కేవలం చైనాకి అనుగుణంగా తొత్తులాగా మాట్లాడుతూ భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది తమ దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తూ భారత్ని బెదిరిస్తున్నాయి అండ్ అక్కడి ప్రజల మాటల్ని ప్రజల మనస్సుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడి మీడియా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా భారత్ ఒక్క అడుగును కూడా ఇప్పుడు వదులుకునే ప్రసక్తే లేదు అని ప్రభుత్వం కానీ త్రివిధ దళాలు కానీ డిసైడ్ అయ్యాయి దానికి తగ్గ వ్యూహాలు కూడా రచింపబడుతున్నాయి మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి